లేదు కానీ ఒకటే అక్కడ ఏంటంటే ఎవరు అడిగినా ఆయన ఎవరు సిద్ధంగా ఉన్నారండి, మీరు సిద్ధంగా ఉన్నారా మేము సిద్ధంగా ఉన్నాం? ఇప్పుడు మేము మీరేం రెచ్చగొడుతున్నా మేము సిద్ధంగా ఉన్నాం ఏంటండి? రెచ్చగొట్టేవాడికి మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఒకటే అండి, దిండి పాలమూరు కట్టినప్పుడు కేఆర్ఎంపీకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కేంద్ర జలవనరుల శాఖకి తెలంగాణ ప్రభుత్వం ఎట్లా అయితే మేము కట్టే వాటికి పర్మిషన్ లెక్కలేదు, మేము మాకు కేటాయించినటువంటి నీళ్లలోనే ఎట్లా అయితే వాడుకుంటామని చెప్పినటువంటి హక్కు ఉన్నప్పుడు ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకి ఏర్పాటు చేసుకుంటే మాకు అలకేట్ చేసినటువంటి వాటర్లోంచే ఇప్పుడు మేము అదే చెప్తున్నాం కదా, మాకేదైతే కేటాయించబడినటువంటి కృష్ణా జలాల్లో వాటా ఉందో ఆ వాటా కింద రికార్డ్ చేసుకోమంటున్నాం ప్రతిదాంత మీటర్ కొలిచి. కాబట్టి ఇందులో వాళ్ళు రాజకీయాల కోసం దుర్మార్గంగా మాట్లాడితే వాళ్ళ సంస్కారం అది. ఇవాళ ఒకటే ఏంటంటే కుసంస్కారంగా హేయంగా అట్టడుగునటువంటి నీళ్ళని కరెంటు పేరుతో వాడుకోవటం అనేది ఎంతవరకు ఎంత అన్యాయం అనేది దుర్మార్గం అనేది ఎక్కడైనా రైతులే కదా, ఇది తప్పు అని చెప్పి చెప్తున్నాం, దాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నాం. అది ఏ స్థాయికైనా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి మేము మా ఫిర్యాదు చేస్తున్నామని చెప్పి చెప్తున్నాం. దీంట్లో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును కోరే మీరు దీంట్లో ఇంకా ఓకే కోడిగుడ్డు మీద ఈకలు లెక్కెట్ని లేకే కంటే మీరు 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 కూడా మీరు వెతికేస్తున్నామంట్లా వ్యతిరేకిస్తున్నారంట్లా, అది కదా ఇది కదా ఇది కదా అంటే లేదు అనలా. సార్ మీకు ఎప్పుడు మేము ఒకటే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలసీ పక్క రాష్ట్రాలతో సంయమంగా ఉండాలి, రాజకీయంగా మనకు విభేదం ఉన్నా కూడా పరిపాలనాపరమైన సమయం ఉండాలి, కేంద్ర ప్రభుత్వంతో రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు ఉన్నా విభేదాలు ఉన్నా ప్రభుత్వంతో మాత్రం ఆ నడిపేటువంటి ఆ పార్టీ నడిపేటువంటి ప్రభుత్వంతో సమన్వయంగా ఉండాలనేది ఆయన పాలసీ అని మీకు చెప్పాను తప్పితే ఎక్కడ మేము మా రాష్ట్ర ప్రజలు పోయినా పర్లా మేము చూస్తూ ఊరుకుంటామని చెప్పి ఎందుకు చెప్తాం? ఇవాళ అదే చెప్తున్నాం కదా, ఇది హై టైం. ఇవాళ మా క్యాబినెట్ డిసైడ్ చేసింది, క్యాబినెట్లో చర్చించాం, ఇది అన్యాయం హేయం ఇది. ఒక జ్యోతికే అనిపిస్తుంది అబ్బా, కాదు దరిద్రం ఇప్పుడేదో ఏం చేస్తాం దరిద్రమే. ఆవిడ రాజకీయ పార్టీ కదా, ఏ రాజకీయ పార్టీలు అనేవి కూడా అక్కడ ఆ రాష్ట్ర ప్రజల కోసం ఆవిడ చేస్తే మాకేం సంబంధం ఉంటుంది?